వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో ఒక మంచి ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్, ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ ఇచ్చేటువంటి ఫేస్ ప్యాక్ ఎలా చేయాలి, దానికోసం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. మన ముఖాన్ని ఇన్స్టెంట్గా అందంగా కాంతివంతంగా మార్చుకోవాలి అని అంటే ఈ ఫేస్ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి. మరి ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, దానికోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ కోసం మనం టర్మరిక్ ఫేస్ ప్యాక్ని యూస్ చేస్తున్నాం. మరి ఈ టర్మరిక్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేస్తామంటే, దీన్ని టర్మరిక్ ఫేస్ ప్యాక్ అని ఎందుకు అన్నామంటే, ఇందులో మనం టర్మరిక్ పౌడర్ని యూస్ చేస్తాం ఈ ఫేస్ ప్యాక్ కోసం. అందుకే మనం దీన్ని టర్మరిక్ ఫేస్ ప్యాక్ అన్నాం. కొంతమంది ఏంటంటే ఈ టర్మరిక్ పౌడర్ని అంటే పసుపుని ముఖానికి అప్లై చేసుకోవాలంటే చాలా సందేహపడుతూ ఉంటారు. ఎందుకంటే మన ముఖానికి పసుపు అప్లై చేసినప్పుడు ముఖం కొంచెం ముదురుగా అవుతున్నట్లు, లేదంటే స్కిన్ చాలా రఫ్ అయిపోయినట్లు, ఇలా చాలామంది పసుపుని ముఖానికి రాయటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి పసుపు మన ముఖానికి చాలా మేలు చేస్తుందండి. చర్మాన్ని ఎంతో అందంగా కాంతివంతంగా తయారు చేయడానికి పసుపు చాలా బాగా యూజ్ అవుతుంది. పసుపులో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్, ఇంకా యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, ఇలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్నీ కూడా మన ముఖాన్ని చాలా గ్లోగా తయారు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది పసుపు. ఎగ్జాంపుల్, పసుపులో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ తీసుకోండి. మన ముఖం మీద ఉండేటువంటి పింపుల్స్, ఇక్కడ ఉందండి నాకు పింపుల్. సో ఈ పింపుల్ ఏంటంటే, పింపుల్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్యాక్టీరియా అండి. ఈ బ్యాక్టీరియాతో ఈ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, పసుపులో ఉండేటువంటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఫైట్ చేసి పింపుల్స్ని రాకుండా ఆపుతూ ఉంటాయి. అంతేకాకుండా పింపుల్స్ వలన వచ్చినటువంటి ముఖం మీద ఉన్నటువంటి మచ్చల్ని కూడా తగ్గించడానికి పసుపు చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఎలాంటి డౌట్ లేకుండా పసుపుని ఈ ఫేస్ ప్యాక్లో యూజ్ చేయొచ్చు. ఇంకా మీకు డౌట్గా ఉంటే పసుపుని కొంచెం వేయించుకొని, అంటే ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాని మీద పసుపు వేసి దాన్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసేసి ఆ పసుపుని తీసుకొని ఈ ఫేస్ ప్యాక్లో యూజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికంటే ముందు మీరు కనుక నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. టర్మరిక్ ఫేస్ ప్యాక్ను తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపును తీసుకోవాలి. పచ్చి పసుపును డైరెక్ట్గా ముఖానికి అప్లై చేస్తే ముఖం ముదురుగా అయిపోతుందని చాలామంది సందేహపడుతూ ఉంటారు. అలా చేయకుండా ముందుగా మనం తీసుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ పసుపును స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఈ బౌల్లో ఉన్నటువంటి పసుపును వేసి దోరగా రోస్ట్ చేసుకోవాలి. పసుపు కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించిన పసుపును కొంచెం చల్లార్చి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేయించిన పసుపుని ప్యాక్ కోసం యూజ్ చేయడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పసుపుని ముఖానికి యూజ్ చేయాలంటే సందేహించేవారు ఈ విధంగా రోస్ట్ చేసిన పసుపుని యూజ్ చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇలా రోస్ట్ చేసిన పసుపుని కొంచెం చల్లారాక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ తేనెను యాడ్ చేయాలి. తేనెలో మరియు పసుపు రెండింటిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ప్యాక్ ముఖంపై నలుపును తొలగించడమే కాకుండా ముఖ కాంతిని కూడా బాగా పెంచుతుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ముఖంపై వచ్చే మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో ఫైట్ చేసి పింపుల్స్ని రాకుండా చూస్తాయి. ఇలా తయారు చేసుకున్న ప్యాక్ని ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా ఈవెన్గా ఈ ప్యాక్ను అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ను అప్లై చేసిన తర్వాత 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి.
ఈ టర్మరిక్ ప్యాక్ను మీరు రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుని పడుకుంటే ఫలితం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ప్యాక్ను వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే చాలు, ముఖం చాలా అందంగా కాంతివంతంగా తయారవుతుంది. కాబట్టి ఈ ప్యాక్ను తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.